పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు, సుదీర్ఘ ప్రచారం చేస్తున్నారు, నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జగిత్యాల ప్రాంతమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా 2006-8 రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయడం, మరి తదుపరి కాలంలో 2009 ఆసియా కల్చర్ పొందలేకపోవటం, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో అక్కడ ఉమ్మడి కర్మల్ జిల్లాలో ఏకైక శాసన సభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదో గుర్తింపు తీయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం. తిరిగి 18 కూడా ఆసీస్ పెద్ద పొందలేకపోవడం, 19 పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టలేదు, 2018 మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నిక ఈ విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం, 5 సంవత్సరాలు కాదు 2019 ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకైతే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఇంకో యువతే కానీ ఇంకా వ్యవసాయం రైతాంగం గల్ఫ్ కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళ జీవిత అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏదైతే విధంగా చేసిన పోరాటం కూడా అందరికి తెలిసిందని చెప్పండి. సరే తదుపరి మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆచరణ ప్రకటన పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆచరణ ప్రకటన పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితో అయితే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అక్కడికి పనిచేసి 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరి శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమని చెప్పంటారు. ఏ బాధ్యత ఏ హోదా అనేది ప్రధానం కాదు, ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించినంత వరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా మన హోదా అనేది ప్రధానం కాదు, ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడదుతుంది. అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, అది పడకూడదు. మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సేవ చేయాలనే సంకల్పంతో
మరి ముందుకు పోతున్నా, మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు. గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది. జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల విషయంలో, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా 40 సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. తక్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం, అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం, జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షీ గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది, మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు, జీవన్ అనే అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో వారి గౌరవానికి, వారి అనుచరులకు, వారి సహచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది, అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. పార్టీ నిరంతర ప్రక్రియ, పార్టీ ఏ సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తప్పకుండా వారి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుంది.